నమ్మించి గొంతు కోశారు. అధికారంలోకి రాగానే విధ్వంసానికి తెరతీశారు. అమరావతి సాక్షిగా చేసిన చట్టాలనే రద్దు చేసి వికేంద్రీకరణ నినాదం ఎత్తుకున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనకు విశాఖ కర్నూలు వాసుల నుంచి పూర్తి మద్దతు లేకపోయినా బలవంతంగా దీన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పంచాయతీ కార్యాలయాలకు రంగుల పేరుతో చేసిన వృధా మొత్తం 2600 కోట్లు పెడితే అమరావతిలో పెండింగ్ నిర్మాణాలు కొలిక్కి వచ్చేవి. అయితే పాలన మరింత సమర్థవంతంగా జరిగి వీలుండేది. దీన్ని వదిలేసి ఇక చిచ్చు పెట్టడం, ప్రాంతీయతల మధ్య, ప్రజల మధ్య కూడా చిచ్చు రేపటం వెనుక అసలు ఉద్దేశం ఏంటి అని ప్రజలు నినదిస్తున్నారు. కృష్ణా వరదలు అమరావతిని ముంచేస్తాయో లేదో తెలియదు. వైసీపీ నేతలు తమ చేష్టలతో రాజధానిని ముంచేస్తున్నారు. రాజధానికి నిజంగా 100 కోట్లు ఖర్చవుతుందో లేదో తెలియదు, కానీ 100 కోట్లతో పూర్తయ్యే వాటిని గాలి కుదిలేశారు. వికేంద్రీకరణ కోసమే 3 రాజధానులంటారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖకు గాని, హైకోర్టు ఏర్పాటుతో కొత్తగా కర్నూలుకు గాని జరిగే మేలు చెప్పమంటే మాట దాటేస్తారు. ఖజానా ఖాళీ, అమరావతికి డబ్బులు పెట్టలేమంటారు. రంగుల పేరుతో 2600 కోట్లు వృధా చేస్తారు. 33,000 ఎకరాల భూమిచ్చిన రైతుల త్యాగాల్ని హేళన చేస్తారు. అస్మదీలకు మాత్రం కాంట్రాక్టులు దోచిపెడతారు. న్యాయం కోసం నినదిస్తే కేసులు పెడతారు. చివరికి న్యాయస్థానాల తీర్పులకు వక్రభాష్యం చెబుతారు. గ్రామాల ప్రజలు చేసిన తప్పేంటి? ఆంధ్రులకు ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి ఉండాలని ఆకాంక్షించడం తప్ప, ల్యాండ్ పూలింగ్ లో అడిగిన వెంటనే భూములివ్వడం నేరమా? దశల వారీగా రాజధాని నిర్మించుకోవడానికి ఇబ్బందేంటి? వీటిలో ఏ ఒక్క ప్రశ్నకి ఏ వైసీపీ నాయకుడి దగ్గర సమాధానం లేదు. తాము అధికారంలోకి వచ్చినా రాజధాని మార్చబోము అంటూ ప్రచారం టైంలో ఊతరగొట్టారు కదా, మరి ఇప్పుడెందుకు మాట తప్పారు? నమ్మి ఓటు వేసిన రైతుల పక్షాన పోరాడేందుకు స్థానిక ఎమ్మెల్యేనే మొహం చాటేయడం ఎంత దారుణం! గ్రామాల్లోనూ దాదాపు 100,000 మంది ఒక్కతాటిపైకి వచ్చి పోరాటం చేస్తుంటే వాళ్లకు కనీసం సంఘీభావం ప్రకటించకపోగా 3 రాజధానులే ముద్దు అంటూ స్థానిక ఎమ్మెల్యే పోటీగా ర్యాలీ చేయడాన్ని ఎలా చూడాలి? రైతుల శిబిరాలకు పోటీగా టెంట్లు వేయించి దీక్షలు చేయించడం సమంజసమా? ఇవన్నీ రైతులు, రైతు కూలీలు, మహిళల నుంచి వస్తున్న ప్రశ్నలే. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఆర్కే కనిపిస్తే చాలు, ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. తాజాగా మంగళగిరి టౌన్ లోని బాప్టిస్టుపేట 15వ వార్డులో సబ్స్టేషన్ నిర్మాణం శంకుస్థాపనకు వెళ్లిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. ఓటు వేసి గెలిపించినందుకు తమను ఎందుకు మోసం చేశారని నిలదీశారు. ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు చంద్రబాబుకు అమరావతిలో సొంతిల్లు ఎందుకు లేదు అని పదే పదే ప్రశ్నించారు. తమ నాయకుడు ఇక్కడే ఉండేందుకు తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటున్నారని చెప్పారు. అంతెందుకు? జగన్ సైతం నాడు విపక్ష నేతగా అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతిచ్చారు. రాజధానికి 30,000 ఎకరాలు కావాలని ఆవేశంగా మాట్లాడారు. ఇవన్నీ జనం నమ్మారు, రాజధాని మారబోదని భావించారు. తీరా ఇప్పుడు వెన్నుపోటు రాజకీయంతో భూములిచ్చిన 30,000 మంది రైతులే కాదు, 5 కోట్ల మంది ఆంధ్రులు దగాపడ్డారు. ఈ అన్యాయాన్ని నిలదీస్తూ అమరావతి ఉద్యమం సాగుతూనే ఉంది. అధికార పార్టీ నుంచి ఎన్ని రకాల ఒత్తిళ్లు వస్తున్నా కుట్రల్ని సైతం లెక్క చేయకుండా పోరాటం కొనసాగిస్తున్నారు. స్వప్నం అంటే నిద్రలో కనిపించేది కాదు, నిద్ర పోనివ్వకుండా మనల్ని లక్ష్యం వైపు పరిగెట్టించేది. ఇప్పుడు అమరావతి వాస్తులు దీన్నే నమ్ముతున్నారు. అందుకే అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు అహర్నిశలు కూడా పోరాడుతూ ఉన్నారు. అయితే కోవిడ్ కారణంగాను, కోర్టుల తీర్పు వల్ల ప్రస్తుతానికి రాజధాని తరలింపు ఆగింది. కానీ ఇది తాత్కాలికంగా ఆగడం కాదు, శాశ్వతంగా అమరావతి రాజధాని అని ప్రకటించే వరకు కూడా వారు విశ్రమించేది లేదని రైతులు, మహిళలు ముక్త కంఠంతో నినదిస్తున్నారు.
నాడు మూడు ముక్కలాటపై లీకులు ఇచ్చింది సీనియర్ మంత్రి బొత్సానే. అమరావతిని శ్మశానంతో పోల్చారు. స్పీకర్ తమ్మినేని సహా చాలా మంది తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కళ్ల ముందే సగంలో ఆగిన నిర్మాణాలు కనిపిస్తున్నా వాటి వైపు చూసేందుకు ఇష్టపడలేదు. చివరికిప్పుడు తరలింపు ఆగేసరికి అమరావతి గుర్తొచ్చింది. అఖిల భారత సర్వీస్ అధికారుల అపార్ట్మెంట్లు, ఎన్జిఓల క్వార్టర్లు, హెచ్ఓడీల కోసం నిర్మిస్తున్న టవర్లు పరిశీలించారు. చర్చిల నివాస సముదాయాల్ని చూసొచ్చారు. సీడ్ యాక్సెస్ రోడ్డు వెంట కలియదిరిగారు. కొన్నింటిని పూర్తి చేసి వాడుకునే అంశంపై అధికారులతో సమీక్ష జరిపారు. ఇవన్నీ గమనిస్తున్న రైతులు ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దల మనస్సు మారితే బాగుంటుందని కోరుకుంటున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్లు పూర్తిగా వచ్చాయి. మంత్రుల కోసం క్వార్టర్లు రూపుదిద్దుకున్నాయి. శాసనసభ్యుల కోసం ఆకాశ హర్మ్యాలు సిద్ధమయ్యాయి. ఐఏఎస్లు, ఐపీఎస్లకు నిర్మించిన గృహ సముదాయాలున్నాయి. గెజిటెడ్ ఆఫీసర్స్ కోసం బహుళ అంతస్తుల భవనాలు సిద్ధం. గ్రూప్ డి ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న క్వార్టర్స్ ఉన్నాయి. ఎన్జిఓల హౌసింగ్ ప్రాజెక్టు కూడా చివరి దశకు వచ్చింది. పాలకుల కోసమే కాదు, పేదలకు అపార్ట్మెంట్లు కట్టారు. ఐకానిక్ టవర్స్ కు పునాది పడింది. ప్రస్తుతానికి తరలింపు వాయిదా వెనుక అధికార పార్టీ లెక్కలు ఎలా ఉన్నా అమరావతి కోసం తమ పోరాటం మాత్రం ఆగబోదంటున్నారు రైతులు. జనతా కర్ఫ్యూ తర్వాత నుంచి దీక్షా శిబిరాల్లో ఆందోళనలు ఆపేసినా ఎవరి ఇళ్లలో వారు నిత్యం నిరసన తెలుపుతూనే ఉన్నారు. లాక్డౌన్ సడలింపులు ఇచ్చాక భౌతిక దూరం పాటిస్తూనే ర్యాలీలు చేపట్టారు. డిసెంబర్ 17న అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రతిపాదన చేశారు సీఎం జగన్. ఆ క్షణమే అమరావతి ఉద్యమం మొదలైంది. రాజధాని గ్రామాలు భగ్గుమన్నాయి. నాటి నుంచి నేటి వరకు అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. ఉద్యమం ఈ స్థాయిలో ఉన్నా ఏ మంత్రి ఇప్పటి వరకు రైతుల వద్దకు రాలేదు. కోవిడ్ ఎఫెక్ట్ కి ముందు సీఎం కూడా పరదాల మాటన దాక్కొనే సచివాలయానికి వెళ్లారంటే రైతుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అనే కదా అర్థం. నాడు పాదయాత్ర చేస్తూ ఇల్లిల్లు తిరిగిన నాయకుడే ఇప్పుడు పరదాల మాటన దాక్కుని వెళ్లడం దేనికి సంకేతం? ఏ తప్పు చేయకపోతే వైసీపీ వాళ్లకు ఎందుకింత భయం? ఇవే ఇప్పుడు అమరావతి రైతులు, మహిళలు వేస్తున్న ప్రశ్నలు. రాజధానిపై సామాజిక వర్గం ముద్ర వేయడం, ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేయడం, ఖర్చు ఎక్కువంటూ ప్రచారం చేయడం, ఇలా ఎన్ని కుట్రలు చేయాలో అన్ని చేశారు అధికార పార్టీ నేతలు. వీటన్నింటినీ తిప్పికొడుతూనే ఉద్యమాన్ని వినూత్న రీతుల్లో ముందుకు తీసుకువెళ్లారు అమరావతి వాసులు. మహిళలైతే ఈ ఉద్యమంలో మొదటి నుంచి కీలకమైన పాత్ర పోషించారు. విజయవాడలో చేపట్టిన ర్యాలీలు కావచ్చు, జిల్లాల్లో దీక్షలు కావచ్చు, ప్రతి చోట నారీ శక్తి ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తోంది. ఈ మహిళా శక్తి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. 100 రోజుల ఉద్యమం వరకు ప్రతిరోజు గ్రామాల్లోని శిబిరాల్లో 24 గంటల దీక్షలు కొనసాగాయి. 151 గంటలు కూడా దీక్షలు చేశారు. తర్వాత కరోనా ఎఫెక్ట్ కారణంగా శిబిరాలు కొనసాగించాలా వద్దా అనే సంశయం వచ్చినప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూనే నిరసనల్లో పాల్గొన్నారు. అసలు గ్రీన్ఫీల్డ్ సిటీగా నిర్మించాలనుకున్న అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ కి ఒప్పుకొని రైతులు 33,000 ఎకరాలు ఇవ్వడమే ఒక చరిత్ర. లక్షల కోట్ల విలువైన ఈ భూమిని వాడుకొని సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్టు గా అమరావతి నిర్మాణం చేయాలన్న ప్రణాళిక కూడా మంచిదే. కానీ ప్రస్తుత పాలకుల ప్రణాళికా లోపం కారణంగా అర్ధాంతరంగా రాజధాని ఆగిపోవడం అందరినీ ఆవేదనకు గురిచేస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణకు, పాలనా వికేంద్రీకరణకు తేడా ఈ సర్కార్ కు తెలుసా? 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంటే ఏకపక్షంగా ఏమైనా చేయొచ్చా? అమరావతిలో ఉన్న భవనాలను పూర్తి చేసి పాలన ఎందుకు సాగించరు? ఓటు బ్యాంకు పాలిటిక్స్ కోసం మూడు రాజధానుల ఆట సరైందా? అప్పుల్లో ఉన్న రాష్ట్రంపై మరింత ఆర్థిక భారం వేసి ఏం సాధిస్తారు? రాజధాని అస్థిరత ప్రభావం పెట్టుబడులపై పడుతున్నా పట్టించుకోరా? 33,000 ఎకరాలు ఇచ్చిన 29,000 మంది రైతులకు భరోసా ఇవ్వరా? ఈ ప్రభుత్వ నిర్వాహకం చూశాక ఎవరైనా ల్యాండ్ పూలింగ్ కి ముందుకొస్తారా? ప్రభుత్వానికి కూల్చివేతలు, రద్దులపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై ఉండదా?
ఇలా ఎన్నో ప్రశ్నలు టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు సంధిస్తున్నారు. ఆయన అమరావతిలో పర్యటించి రైతులకు సంఘీభావం తెలిపే ప్రయత్నం చేస్తే ఆయన వాహనంపై రాళ్లు వేశారు. ఇలా టూర్ను అడ్డుకున్న వాళ్లను పెయిడ్ ఆర్టిస్టులు అనాలా, లేక న్యాయం కోసం దీక్షలు చేస్తున్న వారిని పెయిడ్ ఆర్టిస్టులు అనాలో ఏలిన వారే చెప్పాలి. ఏడాది జనవరి 1వ తేదీన చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి రాజధానిలో పర్యటించారు. అమరావతి రైతులు కష్టాల్లో ఉన్నారంటూ నూతన సంవత్సరం వేడుకలకు దూరంగా ఉన్నారు. రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఎర్రబాలెం గ్రామంలో దీక్షలు చేస్తున్న వారికి భువనేశ్వరి మద్దతు తెలిపారు. తన చేతి గాజులను విరాళంగా ఇచ్చారు. ఆ తర్వాత పలు జిల్లాల్లో అమరావతి జేఏసీ పర్యటనకు విరాళాలు వెల్లువెత్తాయి. ప్రతి చోట ప్రజల నుంచి పెద్ద స్పందన వచ్చింది. అమరావతే రాజధానిగా ఉండాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు అని చెప్పడానికి ఇలాంటి రుజువులు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం ఉద్యమం 200 రోజుకు చేరినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం, ఇటీవలి సమావేశాల్లోనూ మరోసారి వికేంద్రీకరణ బిల్లు, సిఆర్టీఏ రద్దు బిల్లులు పెట్టడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పుపట్టారు. ఈ ఒక్క సంవత్సరం ఆ రోడ్లన్నీ కానీ కంప్లీట్ చేసుంటే, అదే మరి అటు ఉండే బిల్డింగ్స్ అన్ని కానీ కంప్లీట్ చేసుంటే ఈరోజు నివాస యుగ్మంగా ఉండేది. అక్కడ టౌన్షిప్ అంతా ఒక స్టేజ్కి వచ్చేది. ఇవన్నీ అయి ఉంటే అక్కడ ఉండే ల్యాండ్ వల్ల వాల్యుయేషన్ పెరిగేది. దీనివల్ల భవిష్యత్తులో ఒక్క పైసా ప్రభుత్వం ఖర్చు పెట్టకుండా అక్కడ వచ్చే డబ్బులతోనే ఆ ప్రాజెక్ట్ని అభివృద్ధి చేసే పరిస్థితి వచ్చేది. ఇది మీ సొంత వ్యవహారం కాదు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన విషయం, 5 కోట్ల ప్రజలకు సంబంధించిన విషయం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అధికార వైసీపీ తప్ప అన్ని పార్టీలు ప్రజా సంఘాల మద్దతు అమరావతికే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రాజధాని గ్రామాల్లో పర్యటించారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా రైతుల్ని కలిసి సంఘీభావం తెలిపారు, వారికి భరోసా ఇచ్చారు. అమరావతి రైతులకి భరోసా కలిగించకుండా, వారికి అండగా నిలబడకుండా మీరు ఏ చర్యలు ముందుకెళ్ళినా కానీ ఇవన్నీ చాలా బాధ కలిగించే పరిస్థితులు దారితీస్తాయి. ముందుగా మీకు నేను మాటిస్తున్నాను, వైసీపీ ఇక్కడి నుంచి రాజధాని కదిలిస్తున్నాం అని ఒక మాట మాట్లాడలేదు. ఫస్ట్ అది మీ అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఇదేంటంటే వాళ్ళు మనల్ని మభ్యపెట్టి భయపెట్టి ప్రజల్లో మధ్య విభేదాలు క్రియేట్ చేయడానికి ఈ ప్లాన్ తప్ప. బీజేపీ కూడా అమరావతే రాజధానిగా ఉండాలని స్పష్టం చేసింది. అవకాశం దొరికిన అన్ని వేదికల పైన అమరావతి నినాదాన్నే వినిపించారు. ఇంతమంది ఇన్ని పార్టీలు మద్దతిస్తున్న విధానపరమైన నిర్ణయం పేరుతో సర్కార్ మూడు ముక్కలాట ఆడటం అందరి గుండెలను మండిస్తూనే ఉంది. ధైర్యంగా పోరాడు, లక్ష్యాన్ని చేరుకుంటావు అనే మాటల్ని బలంగా నమ్మారు అమరావతి వాసులు. అందుకే రాజధాని కోసం వెన్ను చూపని పోరాటం చేస్తున్నారు. అధికార పక్షం అడుగడుగున గోతులు తీస్తున్నా, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విషం చిమ్ముతున్నా, కుట్రల్ని తిప్పికొడుతూ వాస్తవాలను 5 కోట్ల ఆంధ్రులకి అర్థమయ్యేలా వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో తమ వీపులపై లాఠీలు విరిగినా, ప్రాణాలు పణంగా పెట్టాల్సి వచ్చినా వెనుకడుగు వేయలేదు. అమరావతి ఉద్యమంలో ప్రతిదీ ఒక చారిత్రక ఘట్టమే. ఒంటిపై లాఠీలు విరిగినా వెనక్కి తగ్గలేదు, వరుసగా ప్రాణాలు పోతున్నా లెక్క చేయలేదు. ఇరవై 29 గ్రామాల రైతులు తొలి రోజు నుంచి అదే ధైర్యంతో ఉద్యమిస్తూనే ఉన్నారు. పోరు మహోగ్రంగా మారుతోందే తప్ప ఎక్కడా తగ్గడం లేదు. తుళ్ళూరు, మందడం, వెలగపూడి, రాయపూడి, నవులూరు, కృష్ణాయపాలెం, తాడికొండ అడ్డరోడ్, ఇలా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చూసినా ఒకటే మాట, మన రాజధాని మన అమరావతి. 5 కోట్ల మంది ప్రజల గొంతుక ఇక్కడ ప్రతిధ్వనిస్తోంది. రాజధాని కోసం అన్ని రూపాల్లోనూ రైతులు తమ నిరసన తెలుపుతున్నారు. జలదీక్షలు చేశారు, అర్ధనగ్నంగా ప్రదర్శనలు చేశారు, మోకాళ్లపై నడిచారు, రాజధాని వీధుల్లో కదం తొక్కి ర్యాలీలు చేశారు, దేవుళ్లకు మొక్కారు, ముడుపులు కట్టారు, పొంగళ్లు సమర్పించారు, అల్లాను ప్రార్థించారు, యేసు ఆశీస్సులను కోరారు, తమకు నామాలు పెట్టిన వాళ్ల బుద్ధి మారాలంటూ హోమాలు చేశారు.
ఏ రీతిన తమ ఆకాంక్ష తెలియచేసినా అంతా శాంతి మంత్రమే. సర్కారుకు ఎదురు తిరిగే సందర్భంలో ఖాకీల పద ఘట్టనలు గుండెల్లో గుబులు రేపినా సరే వెనక్కు తగ్గలేదు. కేసులతో వందల మంది జైళ్లకు వెళ్లారు. కుటుంబ సభ్యులకు బెదిరింపులతో బెంగపడ్డారు. ఆ అమరపురిలా విలసిల్లాల్సిన అమరావతిని నరకంలా చూపించేందుకు అధికారంలో ఉన్నవాళ్లు చేసిన ప్రతి కుట్రను ఎదుర్కొన్నారు. ఇది కృత్రిమ ఉద్యమం కాదు, ఇది పెయిడ్ ఆర్టిస్టుల పోరాటం, అంతకంటే కాదు. అమరావతి నినాదం ఎప్పటికీ ఆంధ్రుడి గుండె చప్పుడే. అసలు మూడు రాజధానుల ప్రతిపాదన విషయంలో ప్రభుత్వం అత్యంత రహస్యంగా తన నిర్ణయాన్ని అమలు చేసింది. జిఎన్ రావు బోస్టన్ కమిటీ నివేదికల ఆధారంగా మూడు రాజధానుల ప్రకటన చేసి ప్రాంతాల చిచ్చురేపారు. ప్రజాస్వామ్యంలో అసలు పాలకులన్న వాళ్లు విలువలనేవి పాటిస్తే ఇలాంటి కీలకమైన నిర్ణయాలు దొడ్డిదారిన తీసుకోవచ్చా? ఓ అఖిలపక్షం లేదు, సంప్రదింపులు లేవు, నియంతృత్వానికి కేరాఫ్ లాంటి పాలన అన్నట్టుగా ఏకపక్షంగా అమరావతిని సమాధి చేసే ప్రయత్నం చేశారు. అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ కేంద్రం నోటిఫై చేశాక అప్పటికే ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రజలు మానసికంగా ఫిక్స్ అయిపోయాక ఈ మార్పు ఎందుకు? రాష్ట్రానికి మధ్యలో ఉన్న రాజధానిని మూడు ముక్కలు చేయడం ఎవరి కోసం? ఇదే ఇప్పుడు అందరి నుంచి వస్తున్న ప్రశ్న. ఏదేమైనా సర్కారు మొండి వైఖరితో ఇప్పుడు 29 గ్రామాల అమరావతి ప్రజలు రోడ్డున పడి న్యాయం కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజావేదిక కూల్చితే, ప్రతిఘటన ఎదురుకానప్పుడు ప్రజా రాజధానిని కూడా మార్చేస్తే ఎవరడుగుతారులే అనే మొండి ధైర్యమే మూడు ముక్కల ప్రకటనకు కారణమై ఉండొచ్చు. దానివల్ల జరిగిన నష్టాన్ని ప్రజలు గమనించారు. అందుకే రాజధాని 29 గ్రామాల ప్రజలకు మద్దతుగా అన్ని జిల్లాల్లోనూ దీక్షలు, నిరసనలు హోరెత్తాయి. కోవిడ్-19 విజృంభిస్తున్న టైంలో సామూహిక దీక్షలకు బ్రేక్ పడినా విడతల వారీగా ప్రతిరోజు రైతులు పరిమిత సంఖ్యలో భౌతిక దూరం పాటిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ అమరావతి నినాదాన్ని గొంతెత్తి చాటుతూనే ఉన్నారు. అసలు విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించింది మొదలు అక్కడ సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. భూ కబ్జాలు, బెదిరింపులతో భయపడిపోతున్నాడు. రాజధాని అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ సంగతేమో కానీ విశాఖలో భూములపై వైసీపీ నేతల కళ్లు పడ్డాయని బాహటంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. బోస్టన్ కమిటీతో పాటు జీన్రావు కమిటీ రిపోర్ట్ విశాఖకు అనుకూలంగా నివేదికలిచ్చాయని ప్రభుత్వం చెబుతున్నా అవే కమిటీ రిపోర్టుల్లో ఉన్న ప్రతికూలతలు మాత్రం పట్టించుకోవడం లేదు. అమరావతి విషయానికి వస్తే వరద ముంపు సహా అన్ని లోపాలే అన్నట్టుగా విమర్శలు చేసేవాళ్లు విశాఖపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీల్లో ప్రస్తావించిన మైనస్ల గురించి మాట్లాడడం లేదు. విశాఖలో పాలనా రాజధాని ఏర్పాటు చేయాలనుకున్నా అది ఇప్పుడున్న సిటీకి 40 కిలోమీటర్ల దూరంలో విజయనగరం వైపు ఉండాలని కమిటీ సూచించడం నిజం కాదా? విశాఖకు తుఫాన్ల ముప్పు ఉన్నది వాస్తవం కాదా? విశాఖకు తాగునీటి సమస్య పరిష్కారం ఏంటి? విశాఖ చుట్టుపక్కల పారిశ్రామిక కాలుష్యం మాటేంటి? విశాఖలో తగినంత భూమి కూడా అందుబాటులో లేదు కదా? ఉన్న అమరావతిని వదిలేసి విశాఖలో 1000 కోట్ల కొత్త ఖర్చెందుకు? ఇలా ఎన్నో ప్రశ్నలు. వీటికి సమాధానం చెప్పని ప్రభుత్వం మూడు రాజధానులపై మొండిగా ముందుకు వెళ్లే ప్రయత్నాలపై చివరికి కోర్టులను కూడా ఆశ్రయించారు రైతులు. రాజధాని తరలింపు ఆపాలంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడే తమకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నారు రైతులు. విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీ ఆఫ్ కమిషనరేట్ను కర్నూలుకు తరలించే ప్రయత్నాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రతి అంశంలోనూ న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితులొచ్చినా అమరావతి జేఏసీ ఎక్కడా తగ్గడం లేదు. రాజధాని భూముల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న అంశంపైన న్యాయ పోరాటానికి దిగారు. పేదలకు, రైతులకు మధ్య చిచ్చు పెట్టే కుట్రల్ని వివరిస్తూ అమరావతి ఉద్యమానికి అంతా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.
అమరావతి ఉద్యమానికి ప్రవాసాంధ్రులు కూడా సంపూర్ణ మద్దతు పలికారు. ప్రపంచంలో ఎక్కడా మూడు రాజధానుల కాన్సెప్ట్ సక్సెస్ కాలేదని ఎన్ఆర్ఐలు చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం సౌత్ ఆఫ్రికాను మోడల్గా చూపించిన నేపథ్యంలో అక్కడి పరిస్థితులను వాస్తవాలను చూపించేందుకు టీవీ ఫైవ్ టీం అక్కడికి వెళ్లింది. ప్రిటోరియా, కేప్ టౌన్, బ్లూమ్ ఫౌంటైన్లో పర్యటించి అక్కడి ప్రజల అభిప్రాయాలు తెలుగు ప్రేక్షకులకు అందించింది. ఉన్నతాధికారులు మొదలు సామాన్యుడి వరకు సౌత్ ఆఫ్రికాలో అంతా మూడు రాజధానులు వద్దని చెప్పిన వాళ్ళు